కోటి రూపాయలతో నిర్మించినటువంటి సినిమాకి 100 కోట్ల రూపాయలతో నిర్మించిన సినిమాకి ఒకటే లెక్క, టిక్కెట్లు ఒకే రేటుతో ఉండటం ఏంటి? ఆ లెక్కనైతే కనుక మామూలు బీర్ బాటిల్కి లేకపోతే మంచి కాస్ట్లీ బీర్ బాటిల్కి ఒకటే రేటా, అలాగే మామూలు స్కూల్కి పెద్ద స్కూళ్ళకి ఒకటే రేటా? ఇవి సినీ హీరోల అభిమానులు పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి పోస్టులు. ఇక్కడ వీళ్ళకి తెలియాల్సినటువంటిది ఏంటంటే, హీరోల మీద ప్రేమతో డబ్బులు ఎక్కువ ఎందుకు వసూలు చేసుకొని ఇవ్వు అని అడుగుతున్నాం. కరెక్ట్, మంచి మంచి కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు వసూలు చేస్తూ ఉన్నటువంటి ఇది పెట్టుబడి పెడుతున్నప్పుడు ఎట్లా అని. ఇప్పటి వరకు ఉన్న రూల్ కూడా అదే, అందరికీ కూడా ఒకటేగా ఉంది అనేది. ఇక్కడ ప్రాక్టికల్గా మర్చిపోతుంది ఏంటంటే, నిజంగానే రేటు ఎక్కువ అన్నటువంటి దాని ప్రాతిపదికన ఇవ్వరు. ఇక్కడ ఒక మామూలు సినిమా థియేటర్ మన ఇళ్ల దగ్గర థియేటర్లో 50 రూపాయలు ఉంటుంది, కొంచెం లగ్జరీ ఏర్పాటు చేస్తే 80 రూపాయలు టికెట్ ఇచ్చారు సింగిల్ స్క్రీన్స్. మల్టీప్లెక్స్లో మాత్రమే 150-200 ఇచ్చారు. అంటే ఇప్పుడే వేరియేషన్ ఉంది అక్కడ, అలాగే సినిమాదైనా వేరియేషన్. ఓకే, దెన్ ఓన్లీ మల్టీప్లెక్స్లోనే రిలీజ్ చేసుకోండి, లేదా ఇంతకుముందే చెప్పుకున్నట్టు ప్యాకేజ్ సిస్టమ్ తయారు చేసుకోండి. బేసిక్గా పబ్లిక్ అందరైతే 300-500 పెడితేనే మేము కొంటామని ఎవడన్నా అంటాడా? ఎక్కడో ఎందుకు? ప్రతి హీరో సినిమా రిలీజ్ అప్పుడు లేదా ప్రతి నిర్మాత ప్రతి దర్శకుడు కూడా 150 రూపాయలు టికెట్టు. కానీ ఇవాళ పెరిగినటువంటి ఈ రేట్ల రీత్యా మేము ఆ దాంతో సినిమా తీయలేక 300-400 కోట్లు పెట్టాం. కాబట్టి ఒక గూగుల్ పేనో లేదంటే ఒక యూపీఐ కోడో ఇస్తాం, దానికి ఈ టికెట్ కొనగానే దానికి స్కాన్ చేసి ఒక 300 రూపాయలు ఇవ్వండి అని అడగండి. ఎవడన్నా వేస్తాడా? వేస్తే నిజంగా ప్రజలు కూడా కోరుకున్నట్టు. కానీ అలా వెయ్యరే, 100కి 99 మంది వెయ్యరు. ఓ రకంగా హక్కు పేరుతో లాక్కుంటున్నాం. ఇక్కడ బాధ్యత పబ్లిక్ది అంటే కనుక పబ్లిక్ కడతారు కదా అప్పుడు, ఇదిగో మేము ఎక్కువ పెట్టి తీసామండి అని చెప్పి. ఎక్కడెందుకు? మీ మీ హీరోల అభిమానులు ఉన్నారు కదా, మీ మీ ఇళ్లల్లోనే అడగండి ఎంత ఎక్కువ పెడదామని చెప్పేసి. అది చేయగలుగుతారా? లేదు. కాకపోతే చర్చ మాత్రం ఆ రూట్లోకి తెచ్చారు.